నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి ఫ్లైఓవర్ వంతెన్ను దేశంలో ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. ఈ మధ్యకాలంలో ఈ వంతెన ప్రమాదాలకు కేరాఫ్గా మారిందని ఆందోళన వెలిబుచ్చారు. విశాఖ నగర పరిధిలో ఉన్న జీవీఎల్ నరసింహారావు ఫ్లైఓవర్ వంతెన్ను పరిశీలించారు. అభివృద్ధి ఈ రకంగా డిజైన్ జరగటం, ఈ రకంగా అనేక యాక్సిడెంట్లు జరిగాయి. ప్రధానంగా నేను ఇక్కడికి వచ్చి రావడానికి ముఖ్య కారణం ఎన్ఐడి ఫ్లైఓవర్ అంటే యాక్సిడెంట్కు మరో అడ్రస్ లాగా విశాఖపట్నంలో తయారైంది. ఇది ప్రారంభించి కొన్ని నెలలైనా దీనిలో అనేక మంది చనిపోవటం జరిగింది. ఆటో డ్రైవర్లు యాక్సిడెంట్లకు గురవటం జరిగింది. ఆటోలు మరి లారీల కింద పడి నలిగిపోవటం జరిగింది. ఈ ఇక్కడ కట్టినటువంటి మరి కన్స్ట్రక్షన్ ఏ రకమైందో కానీ డివైడర్ని గుద్దుకొని యాక్సిడెంట్లు విపరీతమైనటువంటి యాక్సిడెంట్ జరిగాయి. ప్రాణాంతకంగా తయారైనటువంటి ఈ ఎన్ఐడి ఫ్లైఓవర్ మరి చంద్రబాబు నాయుడు గారి కాలంలో మరి తాను ఒక అద్భుతమైనటువంటి విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసి ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 2018లో మొదలైన ఈ ఫ్లైఓవర్ ఇంత మరి ఇంత చాలా మరి వీక్గా డిజైన్ చేశారంటే మరి దాని వెనుక ఇది విజనరీ అనాలా దీన్ని? ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం ఈ ప్రాంతానికి చెందిన మరి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, మరి మీరైనా దీనిపై శ్రద్ధ వహించారా? దీని ఈ విషయం తెలిసాక ఇది ఒక మరి కిల్లర్ ఫ్లైఓవర్ లాగా మారుతుంది, యాక్సిడెంట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది అని తెలిసాక ఖచ్చితంగా ప్రాథమికంగా దీన్ని పరిశీలించడానికి ఈరోజు నేను ఫ్లైఓవర్ అంతా కూడా మరి కాలిబాటినిదంతా నడిచాను. అనేక మంది మరి ప్రయాణికులతో, కొంతమందితో, అలాగే ఆటో వారితో, మరి డ్రైవర్లతో వాటితో సంభాషించాను. ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని ఇది దీన్ని ఏ నిధులు దీనికి వాడుకున్నారో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా వాడుంటారు అన్నది నాకున్నటువంటి ప్రాథమిక ఆలోచన. దానిపై వివరాలు రాబడతాను. కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిందైతే ఖచ్చితంగా దీనిపైన ఒక సెంట్రల్ టీం వెళ్ళి దీన్ని విచారించాలి. దీనిపైన కొంత వివరాలు సేకరించి పరిస్థితిని మార్చేలా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మరి సూచనలు చేయాలి అని చెప్తాను. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.